ఇవన్నీ నాగరికి వచ్చిన తర్వాత పుట్టి పెరిగినటువంటి పొట్టేలు పిల్లలు. పొట్టేళ్లను మొత్తం కూడా వీటికి కంపార్ట్మెంట్ ఒకటి సెపరేట్గా వీటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇవి ఇంకా నేను అనుకుంటున్నాను ఇంకొక 3 మంత్స్ లోపల, అంటే సుమారుగా బక్రీద్ మాసం వరకు, జూన్ జూలై వరకు వీటిని రెడీ టు సేల్. ఇప్పుడు కూడా మార్కెటింగ్ ఎవరైనా అవసరాలు ఉండి అడిగితే నేను 450 రూపాయలకు లైవ్ వెయిట్ కిలో చొప్పున నేను అమ్ముతున్నాను. కొన్ని పెద్దగా ఉన్నటువంటి ఇందులో కూడా 25, 26, 28 కిలోల వరకు కూడా ఒక్కొక్కటి లైవ్ వెయిట్ తూగుతున్నాయి. సో దీన్ని ఎప్పటి మనం వేరుగా ఉంచినట్లయితే వాటిని అమ్ముకోవడానికి కూడా వేరుగా పక్కకుండి ఈజీగా సెగ్రిగేషన్ చేసి అమ్ముకోవచ్చు. కాబట్టి పొట్టేళ్లను వేరుగా పెంచుతున్నాను. ఇవి సుమారుగా 100 వరకు నా దగ్గరికి వచ్చినాక పుట్టి పెరుగుతున్నటువంటి పొట్టేలు పిల్లలు. మీరు చూసినట్లయితే ఒక గోడౌన్ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ గోడౌన్ లోపల సైలేజీ ప్యాక్ చేసి ఉన్నటువంటిది సైలేజీ, తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిదేమో శనగ మంచి శనగలు అంటాం కదా, మంచి శనగ రఫేజ్ చెత్త, తర్వాత ఎదురుగా ఉన్నటువంటిది పైన పెద్ద కుప్ప ఏమో అది వేరుశనగ చెత్త. మనకు దగ్గరలో నల్గొండ జిల్లాలో దగ్గరలో అందుబాటులో ఈ రఫేజెస్ గిన్నె లేకపోవడం వల్ల శనగ చెత్తనేమో నిజామాబాద్ దగ్గర నుంచి, వేరుశనగనేమో మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి, సైలేజ్ ఏమో మన నందిగామ తర్వాత గజ్వేల్ ప్రాంతాల నుంచి తెప్పించడం జరుగుతుంది. ఇవి నా దగ్గర ఉండే పశుగ్రాసాలతో పాటు 7-8 ఎకరాలలో సూపర్ నేపేరు, హెడ్జ్ లూసను, తర్వాత స్వీట్ పొటాటో కూడా నాటడం జరిగింది. అది కొంచెము వీటికి సరిపోయినంతగా లేనందున ఈ సప్లిమెంటరీగా నేను రఫేజెస్ను వీటికి కూడా తెప్పిస్తున్నాను. నా క్షేత్రంలో కనుక వచ్చే కాలంలో మన ఖరీఫ్ సీజన్ నాటికి సూపర్ నేపేరు, హెడ్జ్ లూసను, స్వీట్ పొటాటో ఎదిగి నాకు నెక్స్ట్ రేపు జూన్ జూలై మాసం వరకు అది అందినట్లయితే నేను నా గొర్రెలకు కావాల్సినటువంటి ఫాడర్ని ఏదైతుందో నేను స్వయంగా నా క్షేత్రం నుంచే అందించగలను. ఇప్పుడు కొంచెం షార్టేజ్ ఉంది కాబట్టి బయట నుంచి కూడా తెప్పించడం జరిగింది. వీటితో పాటుగా నేను ఎవ్రీడే మార్నింగ్ ఏదైతుందో వీటికి ఈ కంది చున్ని అంటాము, అంటే కందిపప్పు తీసేటప్పుడు వచ్చినటువంటి పొట్టు పరము వీటన్నిటి కూడా పొద్దున్నే రాత్రి నానబెట్టి పొద్దున్నే దాంట్లో కొంత మినరల్ మిక్చర్ కొంత సాల్ట్ కలిపి రోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వాటికి అందించడం జరుగుతుంది. ఈ రకంగా పొద్దున్నే చున్ని, తర్వాత ఉదయమే సూపర్ నేపర్ హెడ్జ్ లూసన్ చాపింగ్ చేసి, తర్వాత ఈ సైలేజీ, తర్వాత సాయంత్రము ఈ వేరుశనగ చెత్త లేకపోతే శనగ చెత్తను సాయంత్రం ఇట్లా అందుచేస్తూ వాటికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని వాటి పొట్ట నిండా తిండి ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. వాటితో పాటు ప్యారలల్గా నీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశాను. నీటి తొట్టులు కూడా ఉన్నాయి. ఓవర్ హెడ్ ట్యాంకు సుమారు 5000 లీటర్లతో కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంకర్ ఉన్నది. ఆ వాటర్ ట్యాంకు నుంచి ఆరోగ్యకరమైనటువంటి పరిశుభ్రమైనటువంటి నీరు వీటికి ఎప్పటికప్పుడు అందజేస్తున్నాను. తర్వాత లైటింగ్ కూడా అరేంజ్ చేశాను. రాత్రిపూట లైట్స్ కూడా వేసి ఉంటాయి. అవి రాత్రిపూట కూడా సాయంత్రం కూడా ఆహారం మిగిలినటువంటి ఈ ఫుడ్ ఫ్యాడర్ని ఏదైతుందో తింటూనే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కూడా ఎత్తైన ప్రదేశంలో ఎలివేటెడ్ షెడ్లో నిర్మించడం వల్ల ఇప్పుడు ఇంత మండుటేసవిలో కూడా చల్లటి గాలిని మనము ఇక్కడ పొందగలుగుతున్నాము. ఇది అంజనశ్రీ షీప్ ఫామ్ యొక్క ప్రత్యేకతగా నేను చెప్తున్నాను. షెడ్కు సుమారుగా 35 లక్షల వరకు ఖర్చు అయినది. షెడ్తో పాటు ఈ స్టోరేజీకి కూడా గోడౌన్ నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెడిషనల్ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ తీసుకుంటే సుమారుగా 40 లక్షల వరకు వీటికి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. గొర్రెలకు సుమారుగా 55 లక్షల పైన గొర్రెలకు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ ఇది NLM కింద తీసుకున్నటువంటి 1 crore ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ లోపల ఫ్రంట్ ఎండ్లో 25 లాక్స్, బ్యాక్ ఎండ్లో 25 లాక్స్ సబ్సిడీ వస్తుంది. ఫ్రంట్ ఎండ్ 25 లాక్స్ వచ్చింది, బ్యాక్ ఎండ్ ఇంకా రావాల్సి ఉంది. కంప్లీట్ చేసి రిపోర్ట్ పంపినాను. వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఈ గొర్రెలన్నీ కూడా మాచర్ల చుక్కజాలు అంటాం వీటిని. ఇవి ఈ మధ్యకాలంలో మేలైనటువంటి జాతిగా
ఐసిఏఆర్ చేత కూడా గుర్తింపబడి వీటికి అక్రెడిషన్ కూడా రావడం జరిగింది. ఈ బ్రీడు మంచి ఇమ్యూనిటీ కలిగి ఉంటుంది, గొర్రెలు కూడా పెరుగుదల బాగుంటుంది, వెయిట్ కూడా బాగా ఎక్కువగా వస్తాయి. మన ఇక్కడ లోకల్గా ఉండే ఎర్ర గొర్రెలు వీటన్నిటికంటే కూడా బాగా వస్తుంది. మేము అనేక మంది గొర్రెల రైతులను, ఇంటెన్సివ్ ఫామ్లలో పెంచుతున్న రైతులను కూడా వాళ్ళ అనుభవాలను పంచుకున్న తర్వాత నంద్యాలలో ఉన్నటువంటి నవీన్ రెడ్డి లాంటి వాళ్ళతోటి ఇతరులతోటి కూడా మాట్లాడినప్పుడు మాచర్ల బ్రీడ్ బాగుంటుంది అనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ జేడీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు కూడా మాచర్ల బ్రీడ్ బాగుంటుంది, వెయిట్ బాగుంటుంది, రెండు పిల్లలు ఇచ్చే లక్షణాలు కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి, ఒక 15-20% ఈజీగా రెండు పిల్లల్ని ఇస్తాయి, కాబట్టి వీటికి వెళ్ళమని సజెషన్ చేసినప్పుడు మేము కూడా రైతుల అనుభవాలు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇదే బెటర్ బ్రీడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌన్ అండ్ వైట్ కంటే కూడా వాటిని పెంచుతున్న రైతులను కూడా అడిగినప్పుడు వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఈ మాచర్ల బ్రౌన్ వైపే వస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని పరిశీలన చేసిన తర్వాత ఇది మేము తీసుకున్న నిర్ణయము దీనికి వెళ్ళడం జరిగింది. ఇది సబ్సిక్వెంట్గా కూడా అనేక మంది రైతులు మా దగ్గరికి వస్తున్నటువంటి తోటి రైతులు కూడా ఈ బ్రీడే బాగుంటుంది అని చెప్పడం వల్ల నా నిర్ణయము నేను సరి అయినదిగా భావించి నేను మాచర్ల బ్రీడును సెలెక్ట్ చేసుకొని వీటిని పెంచుతున్నాను. ఈ మాచర్ల బ్రీడు తెల్లగా ఉండి నల్ల చుక్కలు ఉంటాయి, బ్లాక్ డాట్స్ ఉంటాయి. మా దగ్గరికి గుంటూరు నుంచి కన్నా పొట్టేలు కొనుక్కోడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సిల్కీ హెయిరు ఇట్లా తెల్లవాటి మీద నల్ల చుక్కలు ఉన్న వాటిని ఎక్కువ ధర పెట్టడానికి కూడా వారు ముందుకు వచ్చినారు. సో ఇట్లా తెల్లగా ఉంటూ నల్ల చుక్కలు ఉన్న వాటి మీద ఎక్కువ కాయస్ పడతారని చెప్పి ఈవెన్ బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి, చెన్నై లాంటి ప్రాంతాల నుంచి కూడా ఈ గొర్రెలను ఇష్టపడతారని చెప్పి మాకు సబ్సిక్వెంట్గా కూడా తెలిసినది. కాబట్టి ఈ కొంచెం ఉన్ని ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవి మంచి జాతిగా మేము భావిస్తున్నాము. తర్వాత ఈ మధ్య నుంచి వినియోగదారుల నుంచి, విభిన్న ప్లాట్ఫామ్స్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే మాచర్ల బ్రీడ్ మటన్ కూడా టేస్టీగా ఉంటుంది, ఫైబ్రస్గా ఉంటుంది, మంచి న్యూట్రియంట్ వాల్యూ కలిగి ఉంటుంది అనేటటువంటిది వెటనేరియన్స్ తర్వాత వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. తర్వాత ఫ్లేవర్ ఆర్డర్ అనేది అంటాం కదా, మామూలుగా గొర్రె మాంసం లోపల కొంచెం వెగటు వాసన అనేది ఉంటుంది, బట్ ఈ జాతి గొర్రెలలో మాత్రం మటన్ ఫ్లేవర్ బాగుంటుంది, ఆర్డర్ మంచిగా ఉంటుంది, మౌత్ఫుల్గా ఉంటుంది, కాబట్టి వినియోగదారులు కూడా దీన్ని బాగా ఇష్టపడుతున్నారు. ఇట్లా బ్రౌన్ ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఏంటంటే తెలుపు నలుపు ఉంటాయి, కర్లీ హెయిర్ ఉంటుంది, కొన్నిటికి మాత్రం సిల్కీ హెయిర్ ఉంటుంది. సిల్కీ హెయిర్ ఉన్న వాటిని కూడా బాగా ఇష్టపడుతూ యూట్యూబ్స్లలోకి కొన్ని చూసినట్లయితే 70-80 వేలు లక్ష రూపాయల వరకు కూడా పోయేటటువంటి గొర్రెపొట్టేళ్ళు ఈ జాతి గొర్రెలలో ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను.